పదహారేళ్లలో 5 సినిమాల్లో జేమ్స్ బాండ్ గా నటించారు డేనియల్ క్రైగ్. ఈ బ్రిటిష్ గూఢచారి పాత్రలో ఆయన నటన 2021 మొదట్లో ముగిసింది. ఆయన తర్వాత జేమ్స్ బాండ్ పాత్రలో ఎవరు కనిపిస్తారు అనే దానిపై చాలా ఊహాగానాలు వస్తున్నాయి. జేమ్స్ బాండ్ పాత్ర అన్న, ఆ పాత్రలో నటించే వ్యక్తులన్నా ఎందుకంత క్రేజ్? జేమ్స్ బాండ్ పాత్రలో నటించే వ్యక్తి ఎందుకంత కీలకమో క్యాచింగ్ బుల్లెట్స్ మెమరీయర్స్ ఆఫ్ ఏ బ్యాండ్ ఫ్యాన్ రచయిత మార్క్ ఓ కానల్ బీబీసీకి వివరించారు. ఆయన తప్పనిసరిగా మూవీ స్టార్ అయి ఉండాలి. ఈ సినిమా సిరీస్కు ఆయన ఓ రాయబారిగా ఉండగలగాలి. మీడియా డిప్లొమాట్ అయి ఉండాలి. బ్రిటిష్ సంస్కృతికి వారసునిగా ఉండాలి. కోట్లాది డాలర్ల ఉత్పత్తులను ప్రమోట్ చేయగలిగే ఇమేజ్ ఉండాలి. ఆయన జేమ్స్ బాండ్ అనే ప్రపంచమంతా తక్షణమే గుర్తించగలిగేలా ఉండాలి. అందంగా ఉండాలి. ఫుట్బాల్ పిచ్ పరిమాణంలో సినిమా స్క్రీన్లను డామినేట్ చేయగలిగేలా ఉండాలని ఓ కానల్ వివరించారు. బాండ్ పాత్రకు ఇటీవల చాలామంది పేర్లు వినిపించాయి. జేమ్స్ బాండ్ ఏ రంగు వ్యక్తి అయినా కావచ్చు, కానీ ఆయన పురుషుడు అని నిర్మాత బార్బరా బ్రోక్లీ 2020 చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే స్క్రీన్ మీద టఫ్గా కనిపించే నటుడు టామ్ హార్డీ. లెజెండ్లో క్రే కవరాల పాత్రలు రెండు ఆయనే పోషించారు. వీనంలో, డంకర్క్లో, మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్లో ఆయన నటించారు. కానీ ఆయనకు ఇప్పటికే 44 నిండాయి. కాబట్టి బాండ్ అవకాశం ఆయనకు దక్కకపోవచ్చు. డేనియల్ క్రెగ్లా 16 పాటు టామ్ హార్డీ ఈ పాత్రను చేయాలంటే ఆయన వయస్సు 60 అవుతుంది. ది వైర్ చిత్రంలో స్ట్రింగర్బల్ పాత్రలో నటనతో ఎంతో ప్రజాదరణ పొందిన ఇద్రిస్ ఎల్బా 10 పాటు బాండ్ పాత్రకు ఫేవరెట్గా ఉన్నారు. కానీ ఇప్పుడు 49 ఆయనకు కూడా వయసు అవరోధం కావచ్చు. బ్రిడ్జర్టన్లో నటించిన స్టార్ రెగే ఇన్ పేజ్ వయస్సు 33. అతడిని ఎంపిక చేసే అవకాశం ఉందని ఊహించడం సహజమే. అతడు ఈ ఏడాది రెడ్ కార్పెట్పై అడుగుపెట్టిన ప్రతిసారి 007 కోసం ఆడిషన్ చేస్తున్నట్లుగానే కనిపించాడు. అతడు అద్భుతమైన బాండ్ అవుతాడని మాజీ జేమ్స్ బాండ్ పియర్స్ బ్రాస్నన్ కూడా వ్యాఖ్యానించారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టార్ రిచర్డ్ మ్యాడెన్ కూడా ఈ పోటీలో ఉండొచ్చు. బీబీసీ డ్రామా బాడీగార్డ్లో అతడు పోషించిన పాత్రలో టక్సేడో ధరించడం, తుపాకీ కాల్పుల నుంచి కారును రివర్స్ చేసి తప్పించడం, గన్ ఉపయోగం తెలియటం ఆయనకు అలవడ్డాయి. కానీ ఈ ఊహాగానాలను 39 మాడెన్ కొట్టిపారేశారు. ఐడాన్ టర్నర్, టామ్ హిడెల్సన్, సిలియన్ మర్ఫీ వంటి టీవీ డ్రామా ఫేవరెట్లకు బాండ్ అవకాశం ఉండకపోవచ్చు. అయితే వారిలో ఎవరిని కొట్టిపారేయలేం. అలాగే గేమ్ ఆఫ్ థ్రోన్స్ సహనటుడు టామ్ హప్పర్ పేరు బ్రోకలీ తయారు చేసిన షార్ట్ లిస్ట్లో ఉందని ఊహాగానాలు వచ్చాయి. ప్రస్తుతం 36 టామ్ హప్పర్ క్యాజువాలిటీ, డాక్టర్స్, ది అంబ్రెల్లా అకాడమీ వంటి టీవీ సిరీస్లో నటించారు. 2018 ఐ ఫీల్ ప్రెటీలో అమీ షుమేర్తో కలిసి నటించారు. ఐరిష్ నటుడు జేమీ డోర్నన్ 50 Shades of Grey మొదలుకొని బెల్ఫాస్ట్లో ఆస్కర్ నామినేషన్ నటన వరకు మంచి ప్రదర్శన చూపారు. ఆయన రేసులో లేరని అనుకోవద్దు. టీవీ సిరీస్ టేకెన్ నటుడు క్లైవ్ స్టాండన్, క్రేజీ రిచ్ ఆసియన్స్ నటుడు హెన్రీ గోల్డింగ్ కూడా బరిలో ఉన్నట్లు చాలామంది చెబుతున్నారు. నిజానికి సూపర్ మ్యాన్ నటుడు హెన్రీ క్యావిల్ గతసారి బాండ్ పాత్ర ఎంపికలో పోటీలో ఉన్నాడు. ఆ పోటీలో డేనియల్ క్రైగ్ తర్వాత ఇతడే రన్నరప్గా నిలిచాడని అప్పట్లో చాలామంది భావించారు. అయితే అప్పటికి క్యావిల్ వయస్సు 20 ప్రారంభంలో ఉండేది. బాండ్ పాత్రకు ఆ వయస్సు సరిపోయి ఉండకపోవచ్చు. అంటే ఈసారి అతడి అవకాశాలు మెరుగై ఉండొచ్చు. తానైతే పోటీదారుల మార్టినీలో చేర్చే పేర్లలో ఇవి కూడా ఉన్నాయంటూ ది ఇన్విజిబుల్ మ్యాన్ ఫేమ్ అలివర్ జాక్సన్ కోహెన్, ది కింగ్స్ మ్యాన్ ఫేమ్ హారిస్ డికిన్సన్, 1917 ఫేమ్ జార్జ్ మాకే, లాస్ట్ నైట్ ఇన్ సోహో ఫేమ్ మ్యాట్ స్మిత్, నార్మల్ పీపుల్ ఫేమ్ పాల్ మెస్కల్, ది గ్రేట్ ఫేమ్ నికోలస్ హౌల్ట్ల పేర్లను కానల్ ప్రస్తావించారు. ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే మనం ఖచ్చితంగా చెప్పగలిగేది ఒకే ఒకటి ఉంది. నో టైమ్ టు డై సినిమా క్రెడిట్స్ ముగింపులో ప్రేక్షకులకు చెప్పినట్లు జేమ్స్ బాండ్ తిరిగొస్తాడు.